తెలంగాణ తాజా మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యంగా కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు అవసరమైతే ఏపీ రాజకీయాల్లోనూ వేలు పెడతామని ప్రకటించారు. చంద్రబాబు అనవసరంగా తెలంగాణ రాజకీయాల్లో వేలు పెట్టారని విమర్శించారు. రాజకీయంగా చంద్రబాబు సంగతి తేలుస్తామని, ఆ దిశగా భవిష్యత్తులో నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. ఇక మోదీ ఈగో కోసమే కేసీఆర్ ఆనాడు వెనక్కు తగ్గారని వివరించారు. కేసీఆర్ తనయుడు కేటీఆర్ ఏపీ ముఖ్యమంత్రి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. హమారా హైదరాబాద్ కార్యక్రమంలో ఆయన చంద్రబాబు లక్ష్యంగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. రాజకీయంగా చంద్రబాబు అంతు చూసేందుకు అవసరమైతే ఏపీలోనూ వేలు పెడతామని కేటీఆర్ ప్రకటించారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలు పెట్టారన్నారు. సైబరాబాద్లో 4 బిల్డింగులు కట్టిన చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యం అనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్కు ఎంతుండాలని కేటీఆర్ ప్రశ్నించారు. తాము కూడా ఏపీ రాజకీయాల్లో వేలు పెడతామని స్పష్టం చేశారు. రాజకీయంగా చంద్రబాబు సంగతి తేలుస్తామని, ఆ దిశగా భవిష్యత్తులో రాజకీయంగా నిర్ణయం ఉంటుందని తేల్చి చెప్పారు. చంద్రబాబు తెలంగాణ ఎన్నికల ప్రచారంలో తాను ఏ తప్పు చేసినా చంద్రబాబు అంటున్నారు, నువ్వు తప్పు చేయలేదా, నువ్వు శుద్ధ పూసవా అంటూ ఓ ఓటుకు నోటు కేసు విషయాన్ని ప్రస్తావించారు. కూకట్పల్లిలో నందమూరి సుహాసినికి ఎందుకు సీటిచ్చారు, నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటున్నారు, సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డుంది అంటూ ఎద్దేవా చేశారు. ఇక అమరావతి శంకుస్థాపన సమయంలో ఏపీ ప్రభుత్వ ఆహ్వానం మేరకు అమరావతికి వెళ్లిన కేసీఆర్కు ఇతర నాయకుల కంటే భారీ స్థాయిలో జనం నుండి అభిమానం దక్కిందని గుర్తు చేశారు. ఇక అదే వేదిక ద్వారా ఏపీ నూతన రాజధాని కోసం తెలంగాణ ప్రభుత్వం తరపున 100 కోట్లు ఇవ్వాలని నిర్ణయించామని, అయితే వేదికపై ఉన్న ప్రధాని అమరావతికి ఆర్థికంగా ఎటువంటి ప్రకటన చేయకపోవడంతో ఆయన ఈగో దెబ్బతినకూడదనే ఉద్దేశంతో కేసీఆర్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని కేటీఆర్ వివరించారు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.